నమస్తే కోవిడ్ సంక్షోభంలో లాక్డౌన్ తదనంతర పరిస్థితుల మధ్య వలస కూలీలు ఎదుర్కొన్న సమస్యలు వారి కన్నీటి గాథల గురించి తెలిసిందే అయితే వారిని తిరిగి యథాతథ స్థితికి తీసుకురావడానికి యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ అవిరళ కృషి చేశారని అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను ఆయన నడిపే తీరు ప్రపంచవ్యాప్త దేశాలలోకెల్లా మెరుగ్గా ఉందని చెబుతున్నారు అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ వారు కోవిడ్ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో గవర్నమెంట్ ఉద్యోగులను పూర్తిస్థాయి కార్యోన్ముఖులను చేయడంలో యోగి దృష్టి పెట్టారని యూనివర్సిటీ తన నివేదికలో పేర్కొంది ప్రతి నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారని తెలిపింది హార్వర్డ్ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం కరోనా ఇన్ఫెక్షన్తో ప్రపంచమంతా కష్టాలు పడుతున్న సమయంలో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఆ ఛాలెంజెస్ ని తీసుకుని ప్రతి పౌరుడు సంక్షోభం నుంచి బయటపడ్డానికి ఎఫెక్టివ్గా పనిచేశారని చెప్పారు వలస కూలీలకు ఇతర బాధితులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలిగించడం రేషన్ కిట్స్ ద్వారా నిత్యావసర సరుకులు చేరవేయడం చేశారు ఫ్రీగా రేషన్ అందించడమే కాకుండా కార్మికులకు ఉపకార వేతనం కూడా అందించారు అంతేకాదు వారి వారి స్కిల్స్ను బేస్ చేసుకుని వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉపాధిని కూడా కల్పించారు కేంద్ర ప్రభుత్వం సహాయం నిరంతర సంప్రదింపులతో ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తూనే యూపీ ప్రభుత్వం పనిచేసింది కఠినమైన పనులను కూడా సులువుగా చేయగలిగింది దీనికి గల కారణం సమర్థవంతంగా పనిచేసిన మేనేజ్మెంట్ వ్యవస్థ తక్కువ రిసోర్సెస్ ఉన్నప్పటికీ వలస కూలీలకు పనిని దానికి తగ్గ భృతిని కల్పిస్తూనే ప్రజలను కోవిడ్కు గురు కాకుండా కాపాడగలిగారని హార్వర్డ్ రిపోర్ట్ తెలిపింది కోవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానాన్ని అనుసరించిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తొలుత మైగ్రెంట్స్ ని ఐసోలేషన్లో ఉంచింది ఆ తరువాత తొంభై వేల ఆరోగ్య బృందాలు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వలస కూలీలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి వారి కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ నిర్వహించారు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పద్దెనిమిది వేల నూట నలభై క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసి అందులో పదిహేను పాయింట్ పదిహేను లక్షల మందిని ఉంచి ఇన్ఫెక్షన్ కి గురైన వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందని హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక తెలిపింది అంతేకాదు హార్వర్డ్ ఇచ్చిన నివేదికలో యోగిని శ్లాఘిస్తూ కోవిడ్ సంక్షోభంలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ కూడా అప్పటి వరకు ఉన్న పథకాలను అమలు చేయడమే కాకుండా కొత్త ఎంవోయూలపై సంతకాలు చేసి మైగ్రెంట్ వర్కర్స్కు భృతి నిత్యావసర సరుకులు ఉపాధి వంటివి దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా నూతన పథకాలను అమలు చేశారని తెలిపింది నవంబర్ రెండు వేల నాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యోగి పనితీరును మెచ్చుకుందని గుర్తుచేసింది అలానే అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడంలోనూ యోగి తనదైన దూకుడును ప్రదర్శించారని తెలిపింది యోగి ప్రభుత్వం రైల్వే శాఖతో సమన్వితమై పదహారు వందల నాలుగు ట్రైన్స్ను ఇరవై ఒకటి లక్షల వలస బాధితుల కోసం ఏర్పాటు చేసింది ఒక నివేదిక ప్రకారం ఇది ఎనభై శాతం ఆ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వలస జీవుల సంఖ్యతో సమానం వీటన్నిటిని అధ్యయనం చేసిన కమిటీ యోగి ప్రభుత్వం పనిచేసిన విధానం ఆదర్శవంతమైందని ప్రపంచం మొత్తం అనుసరించదగదని తన నివేదికలో స్పష్టం చేసింది మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి మరి మందికి షేర్ చేయండి జై హింద్